శ్రీ సాయిబాబా వారి విగ్రహానికి స్వామివారు అభిషేకం చేయడం, విభూతి అభిషేకం చేయడం. ఈ విభూతి అభిషేకం ఎప్పుడైతే చేస్తున్నారో నాకు అనిపించింది స్వామి శివశక్తి స్వరూపుడు, శివస్వరూపమే ఆయన. విభూతి ఆయన కాకపోతే ఎక్కడ ఉంటుంది? అక్షయమైనటువంటి విభూతి ద్వారా ఆ శివుడి మీద అభిషేకం చేయడం, శ్రీ సాయి మీద అభిషేకం చేస్తుంటే ఎంత దివ్యమైనటువంటి సువాసన అంటే మొత్తం అపూర్ణ చతురాటువంటి మనంతా నిండిపోయేది, మనలో ఉన్నటువంటి కల్మశాలన్నీ దూరమైపోతున్నాయా అనేటువంటి భావం కలిగేది. అంత ఒక్కొక్కసారి మంచి సబ్బుతో మన స్నానం చేస్తే ఎంత మనం ఆహా ఫ్రెష్గా ఉన్నాం అనుకుంటామో అది టెంపరరీయే. కానీ ఇప్పుడు ఇటువంటిది ఎప్పుడైనా మనం చేశామో అది పర్మనెంట్గా శాశ్వతంగా ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిశుభ్రతే. అటువంటి ఒక అనుభూతి నాకు కలిగిందండి, అది మా అద్భుతమైన దృశ్యం అది. అప్పుడు నాకు అనిపించింది స్వామి శివశక్తి స్వరూపుడు, విభూతి సృష్టించి అందరికీ ఇస్తాడు. కాబట్టి ఈ భస్మాన్ని ఇస్తున్నటువంటి ఆ స్వామిని స్తుతిస్తూ ఎందుకు ఒక చిన్న స్వర భజన మనం ట్రై చేయకూడదు అని మా అమ్మగారితో ఏది నేను చేసినా మా అమ్మగారి చర్చించి పాట రాగం భావం అన్నీ ఏదో కలిసి ఉంటాయో, ఇలా మా అమ్మగారు నేను నాన్నగారు ముగ్గురు కలిసి అని చేసుకునేవాడు. ఆ సందర్భంగా వచ్చినటువంటి ప్రేరణ ద్వారా వచ్చినటువంటిదే భస్మ భూషితాంగ సాయి చంద్రశేఖర. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆ టైంలో మీ అందరికీ తెలుసు స్వామి భజన్స్ పాడుతుంటారు కదా, త్రిశతిలో మన భార్య లేదు, గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోపాల పాల పాల నాథ కృష్ణ జయ, ఇది ఒక త్రిశతిలో ఉంటుంది. స్వామి ఎంత ఉత్సాహంగా పాడతారు, ఎంత అందరినీ చేత పాడించి ఆనందంగా ఉత్సాహంగా ఎలా చేస్తారో అప్పుడు అనిపించింది ఈ విధంగా ఎందుకు మనం చేయకూడదు. అందరి చేత పాటించేది అసలైన భజన. స్వామి ఒకసారి చెప్పారు ఇందాక చెప్పుకున్నట్టుగా, కీర్తన సంకీర్తన అని ఇందాక చెప్పారు స్వామి. కీర్తన అంటే నేనేదో నేను పాడుతుంటే మీరు వింటూ ఉంటారు అది కీర్తన. సంకీర్తన అంటే అందరి చేత చెప్పిస్తే అది అసలైన సంకీర్తన. కాబట్టి ఇలా సంకీర్తన చేయిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందండి. అది మా అమ్మగారితో పంచుకున్నానండి. మా అమ్మగారు పంచుకున్న తర్వాత నేను మీద మనం భజన పడి తప్పకుండా చేద్దాం. శివుడి మీద శివశక్తి స్వరూపుడైన స్వామి కాబట్టి స్వామిని శివుడిగా వర్ణిస్తూ భస్మం వచ్చేలాగా విభూతి ఆయన సృష్టించి ఇస్తాడు కాబట్టి, ఆ విభూతి సృష్టించి ఎలా ఇచ్చి ఇస్తాడు కాబట్టి అది వచ్చేలాగా ఎలా కడదామని ఆలోచన మొదలు పడుతున్నప్పుడు స్వామి ఇచ్చినటువంటి ప్రేరణ అది. అయితే అది ఏ రాగంలో కట్టాలి తెలియదు, అది మళ్ళీ ఒక ఆలోచన ఏం చేయాలని ఆలోచిస్తుంటే, నేను 73 ఆ టైంలో ఇక్కడ చికటపల్లి అనేటువంటి ఏరియాలో ఉండేవాడు అండి. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉండేవాడు. ఆ గుడిలో రాత్రి పూట ఒక అతను సన్నాయి వాయించేవాడు, ప్రతి గుడిలోనే అది జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు. అతను చక్కగా వాయించేవాడు రేవతి రాగాలు. అప్పుడు నాకు ఇన్ని రాగాలు తెలియవు, మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అనుకుంటేవాడు అనమాట. అతను రేవతి రాగం అని ఈ రాగం వాయించేవాడు. సరి ఇందులో అన్నమాచార్య చిత్రం ఒకటి ఉంది, అది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా పాడారు. అది మొత్తం పాట నాకు కాదండి, రెడ్ లైన్ వినిపిస్తాను మీకు. నానాటి బ్రతుకు నాటకము కానగ కన్నది కైవల్యము, నానాటి బ్రతుకు నాటకము ఈ రాగము అది వాయించేవాడు సన్నయ్య. నాకు చాలా బాగా అనిపించాడు, ఎందుకంటే మనం చదివే మంత్రాలు కూడా మనం చూడండి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇదే రాగం ఎక్కువ అంటాం. ఏ మంత్రం తీసుకున్నా కూడా ఇదే రాగంలో వేద స్వరూపమైనటువంటి రాగం, వేద స్వరూపమైనటువంటి రాగం అని ఈ రాగంలో ఉంటుంది. అయితే అందువల్ల సరే ఈ రాగంలో ప్రయత్నం చేద్దామని
అనేటువంటి ఒక ప్రేరణ స్వామి ఇచ్చాడు. ఆ ప్రేరణతో మా అమ్మగారితో చెప్పారు, అమ్మా ఇలాగా ఆ రాగం విన్నా నేను, అంటే అమ్ములా రేవతి రాగం అని ఆ రేవతి రాగం మనం ప్రయత్నం చేస్తామని మా అమ్మగారి మీద కూర్చుని ఇలాగే ఒక్కొక్క లైన్ స్వామి పలికించడం. ఫస్ట్ లైన్ భస్మ భూషితంగ సాయి చంద్రశేఖర. తర్వాత ఏం చేయాలి? శివుడి యొక్క అశ్వేరు బాలనేత్ర సూర్యకాలి. ఇది ఇవన్నీ కూడా మా అమ్మగారు మన కంచివాడు రాసినటువంటి స్తోత్రాలు ఎక్కువ చదువుతుండేవాడు. కంచి చంద్రశేఖర సరస్వతి గారు వారు రాసినటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాల నుంచి వాడికి చక్కటి అనుభూతి అది వచ్చేది. బాగా పాడు రాగంలో పాడుతుండేవాడు. ఆ రాగాలు పాడుతుంటే దాని నుంచి మా అమ్మగారు అన్నారు కొన్ని ఇంకా మనం చేద్దాం, పాలనేత్ర సూర్యకాలి సాయి శంకర. అది ఒక్కసారి నేను ఆలోచిస్తాను, దయచేసి మన్నించండి. భస్మ భూషితాంగ సాయి చంద్రశేఖర. పాలనేత్ర శూలధారి సాయి శంకర. దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఏం చేయాలి? పెరిగారు అప్పుడు స్వామి మా అమ్మగారికి ఇచ్చిన ప్రేరణ ఏమిటంటే, అదే స్వామి సంగీత ప్రియుడు. ఎందువల్లంటే బెంగళూరు నాగరత్నమ్మ గారి చేత సంగీతం పాటించుతారని స్వామి త్యాగరాజు స్వామి అది కళ్ళు కనిపించి, నువ్వు పూజించే శ్రీరామచంద్రుడు పుట్టపట్టును ఉన్నాడమ్మా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పారు త్యాగరాజు స్వామి వారు బెంగళూరు నాగరత్నమ్మ గారు. ఆ నాగరత్నమ్మ గారు తర్వాత పుట్టపట్టి వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి దగ్గర అలాగా స్వామి ఎన్నోసార్లు సంగీత కీర్తన పాడారు. అందువల్ల మా అమ్మగారు అన్నారు సమదాన ప్రియకర సాయి శంకర. సామదాన ప్రియకర సాయి సుందర అని రాశాను. ఎందుకంటే స్వామివారి రూపం సుందరమైన రూపం. ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు అవుతూ చిత్విలాసంగా మీరు గమనించుంటారు, విభూతి అభిషేకం చేసేటప్పుడు చిత్విలాసంగా ఉత్సాహంగా విభూతి తీసుకోమంటే అక్షయ విభూతి అది పట్టు ఉంటుంది. మన గురువుకి అయిపోవడానికి ఆయన కోరుకు శక్తి అంత శక్తిమంతుడు ఆయన. ఆ శక్తిమంతుడు అయినట్టు ఆనందంగా ఉంటారు. ఆ సంతోషం ఉత్సాహమైనటువంటి ఆ సుందరమైన రూపం అది మదిలో అనిపించింది. అందువల్ల సాబదాన ప్రియకర సాయి సుందర. ఇక్కడ హరహరీషంపో నటన శేఖర అని కాదామని మా అమ్మగారు. ఎందువల్లంటే నర్తన సుందర నటరాజ అని మనకు తెలుసు. స్వామివారి రూపం నటరాజ నటరాజ రూపంలో స్వామి యొక్క సృష్టి మొత్తం కూడా నడిపిస్తున్న వాడు భగవంతుడు పార్వతి పరమేశ్వరుడు అని మనకు తెలుసు. కాబట్టి ఆ నటనలో శిఖరం ఆయన, కాబట్టి నటన శిఖర. కాబట్టి స్వామి కూడా అంత ఆర్తి జన్మలు రక్షించేటువంటి శివశక్తి స్వరూపం. ఎక్కడ ఏది కావాలంటే అది చేయగలిగినటువంటి గొప్ప శక్తి, అద్భుతమైనటువంటి అపూర్వమైన శక్తి ఉన్నటువంటి స్వామి. కాబట్టి అది నటన శేఖర అనే అర్థం. అందువల్ల హర 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 శివ ఈ విధంగా
భజన స్వామి ప్రకటించారండి. అది స్వామి వారి అనుగ్రహం. వారు శివశక్తి స్వరూపం విధంగా మాకు అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ శంకరంలోంచి ఈ రూపం నుంచి ఈ వీళ్ళ ద్వారా ఈ పాట రావాలని ఇదంతా వారి అనుగ్రహం, వారి దయ.